హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ బాగానే ఉన్నారనుకుంటున్నాను. రొటీన్ లైఫ్లోకి మళ్ళీ వచ్చేసాను. ప్రీవియస్ వర్కౌట్స్ కొన్ని చేశాను, హెవీగా అయితే చేయలేదు, లైట్గానే చేశాను. 3 డేస్ గ్యాప్ వచ్చింది కదా అని. ఈ స్ట్రెచ్ చేయడం వల్ల ఫిట్నెస్ని బిల్డ్ చేస్తుంది అండ్ ఫ్లెక్సిబిలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఎవ్రీడే నేను ఈ వర్కౌట్తోనే స్టార్ట్ చేస్తాను, 20 రిపిటేషన్స్ x 2 times లాగా. బట్ టుడే అయితే 20 రిపిటేషన్స్ మాత్రమే 1 time లాగా చేశాను, ఎక్కువ చేయలేకపోయాను. ఇది వచ్చేసి హిప్ సర్కిల్స్ ఎంతైనా చేయొచ్చు కానీ పెయిన్ అయితే అనిపించదు, ఈవెన్ బిగినర్స్కి కూడా. ఇదైతే 20 రిపిటేషన్స్ x 2 times లాగా చేశాను. ఇలా చేయడం వల్ల హిప్ పెయిన్ అనేది కొంతవరకు ప్రివెంట్ చేస్తుంది. ఇట్ స్ట్రెంథన్స్ ద కోర్ అండ్ ట్రిమ్స్ ద వేస్ట్. సో డూ ఇట్ డైలీ వితౌట్ ఫెయిల్. సింపుల్ అండ్ ఈజీ స్ట్రెచ్. అండ్ టుడే న్యూ వర్కౌట్ స్టార్ట్ చేశాను, టచ్ ఫుడ్ వర్కౌట్. మన ఫుడ్ని టచ్ చేయాలి హ్యాండ్స్తో. ఇట్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ కోర్ స్ట్రెంగ్త్. ప్రాపర్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఫామ్ అవుతుంది ఆర్మ్ స్ట్రింగ్స్ దగ్గర. ఈవెన్ ఈ వర్కౌట్ కూడా అంతే. ఈ వర్కౌట్ నేమ్ వచ్చేసి నీస్ అప్ వర్కౌట్. నీస్ని అప్ సైడ్ పెట్టుకొని ఇలా హ్యాండ్స్తో మూవ్ చేయాలి. ఇది కూడా న్యూ వర్కౌట్, ఫర్ ద ఫస్ట్ టైం చేశాను. ప్రీవియస్ వర్కౌట్ అయినా 2 months back అలా చేశాను. ఈ స్ట్రెచ్ చేయడం వల్ల డ్యాన్స్ చేశాననే ఫీలింగ్ వచ్చింది, ఫుల్ ఎనర్జెటిక్గా అనిపించింది. స్టార్టింగ్ స్లోగా చేశాను అండ్ తర్వాత ఫాస్ట్నెస్ని పెంచుకున్నాను. ఫాస్ట్గా చేయడం వల్ల ఒక స్టెప్ చేశాననే ఫీలింగ్ వచ్చింది నాకు. ఐ థింక్ మీకు కూడా ఇది చూసింటే కొంచెం డ్యాన్స్ లాగానే అనిపించే ఉండింటుంది. నాకైతే అలాగే అనిపించింది, సూపర్ ఫన్నీగా ఉంది. ఎవ్రీడే 20 reps x 2 sets లాగా చేయండి. ఈరోజు అయితే నేను ఓన్లీ 1 time చేశాను, 20 repetitions x 1 time అండ్ జంపింగ్. ఇదైతే ఓన్లీ 100 times చేశాను. యాక్చువల్గా 150 times చేస్తుంది, బట్ 100 times చేశాను. 50 + 50 టోటలీ 100. ఫుల్ బాడీ వర్కౌట్ కదా, హెవీగా స్వెట్ వచ్చేసింది. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, మీ కనుక నా ప్రజెంట్ వీడియోస్ అండ్ ప్రీవియస్ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వర్కౌట్ చేయడం వల్ల బెల్లీ అండ్ థై ఫ్యాట్ రిడ్యూస్ అవుతుంది. ఫైనల్గా యోగాతో ఎండ్ చేసేసాను అన్ని. టుడే అయితే ఓన్లీ 5 minutes చేశాను మెడిటేషన్. ఇన్హేల్ ఎక్సేల్. వర్కౌట్స్ అన్నీ చేసేటప్పుడు నేను ఫ్యాన్ అయితే స్విచ్ ఆఫ్ చేసేసాను, బట్ మెడిటేషన్ చేసేటప్పుడు మాత్రం స్విచ్ ఆన్ చేశాను. వై? బికాజ్ హెవీ స్వెట్ వచ్చేసింది, అందుకు ఆన్ చేయాల్సి వచ్చింది అనుకుంటాం. కానీ మనం ఏ సీజన్స్ని తట్టుకోలేం, సమ్మర్, రెయినీ అండ్ వింటర్. నేనైతే ఎవ్రీడే 3 times షవర్ చేస్తున్నాను ఈ స్వెట్కి తట్టుకోలేక. ఆఫ్టర్ వర్కౌట్స్ అండ్ ఆఫ్టర్ కుకింగ్ అండ్ నైట్ బిఫోర్ స్లీపింగ్ మ్యాక్సిమం కూలర్ దగ్గరే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. సో మెడిటేషన్ చేసేటప్పుడు తప్పక ఫ్యాన్ స్విచ్ ఆన్ చేశాను, అందుకే కొంచెం స్వెట్ తగ్గింది. ఆఫ్టర్ వర్కౌట్ ఒక 10 minutes తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. బిఫోర్ 1 hour సోక్ చేశాను అంతే, ఓవర్ నైట్ సోక్డ్ ఫ్లాక్స్ సీడ్స్ అయితే కాదు. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు కదా, నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసి ఉంటారు, నేను ఓవర్ నైట్ సోక్ చేయడానికి ప్రిఫర్ చేయను. ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవడం చాలా మంచిది హెల్త్కి అండ్ హెయిర్ కూడా. టుడే నా వెయిట్ వచ్చేసి 68.75. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా. సేమియాకి కాంబినేషన్ చాలామంది ఆవకాయ అండ్ పొడిలు, అంటే పప్పులతో పొడి చేసింటారు కదా, అలాంటివి పేరప్ చేస్తారు. బట్ నేనైతే ఇలా తినడమే ఇష్టపడతాను. 11 am కోకోనట్ వాటర్ తీసుకున్నాను, బట్ వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. లంచ్ వచ్చేసి వేడి వేడి అన్నంలో టమాటో కర్రీ, ఆవకాయ అండ్ ఘీ యాడ్ చేశాను. ఘీ వేయడం వల్ల చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా, అండ్ ఎంతైనా ఆవకాయ కొంచెం స్పైసీగా ఉంటుంది కదా, ఘీ వేయడం వల్ల కొంచెం స్పైసీనెస్ తగ్గుతుంది. డిన్నర్ వచ్చేసి 2 chapatis విత్ బాయిల్డ్ ఎగ్ అండ్ సమ్ చికెన్. 3 days నుంచి వీడియోస్ తీయట్లేదు కదా రిగార్డింగ్ ఫుడ్, సో కోకోనట్ వాటర్ అయితే తీయడం మర్చిపోయాను. చాలా 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 డేస్ తర్వాత చికెన్ తిన్నాను ఈరోజు. దట్స్ ఆల్ ఫర్ 2 days vlog. బై గాయ్, గుడ్ నైట్.